వారాహి అన్న పేరు నేను కోరుకుంటే రావా. నేను పూజ చేసే తల్లి, వెళ్ళే వాహనంకి నేను నీ వెన్నంటే ఉంటాను, నువ్వు వెళ్ళని చెప్తే వారాహి నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. గత 2 రోజులుగా జనసేన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. యాగం తాలూకు ముఖ్య ఉద్దేశం ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజల తాలూకు అభివృద్ధి. ప్రారంభించి చాలా దిగ్విజయంగా దాన్ని పరిసమాప్తి చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి మన కత్తిపూడి, మన పత్తిపాడు నియోజకవర్గం, మన తూర్పుగోదావరి జిల్లా సభను ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇందాక నా స్పీచ్ వింటా ఉన్నా చాలా ఆవేశం. చాలా ఆవేశంగా ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఆ మాటలన్నీ వింటా ఉంటే నేను అనుకుంటా ఉన్నా కింద నేనేనా ఇవన్నీ మాట్లాడింది అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 సంవత్సరాలు ఒక పార్టీ గెలవటం ఓడిపోవడం పక్కన పెట్టాను. ఒక పార్టీని స్థాపించి నడిపించడం అనేది దశాబ్దం సామాన్యమైన విషయంగా 10,000 కోట్లు 100,000 కోట్లు నా పార్టీని నడపలేరు. మీలాగా గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉంటేనే పార్టీని నడపగలం. ఏ భావజాలం అయితే చెప్తున్నామో ఆ భావజాలానికి దాన్ని అర్థం చేసుకొని దాంతో పాటు నడిచే వ్యక్తుల సమూహం ఉంటే తప్ప ఒక పార్టీని నడపలేదు. నేను ఎందుకు ఒక చిన్నపాటి ముఖ్యమైన ఉపన్యాసంకి వెళ్ళబోయే ముందు మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని బాబా అంబేద్కర్ సాహెబ్ చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ తల్లి భూమి భారతికి చేతులెత్తి వందనాలు పెడుతున్నాను. నమస్తే చెప్తున్నా. అలాగే మనకి చాలామంది యువత ఉన్నారు ఇక్కడ, నూనూగు మీసాలు యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, నన్ను ఏడిపించే అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ముమ్మడివరంలో అనుకుంటా పోయినసారి పీకన్నవరంలోనో అమ్మాయిలను తగ్గ ఏడిపిస్తామని చెప్పాను, మీ మీద ఆడమ్ టీవీ కేసింగ్ పెట్టేస్తాను. అలాంటి ఆడపిల్లలకి, తల్లులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడున్న కొత్త తరానికి, ఓటు హక్కు రాని యువతకి ఈ సంవత్సరే 18 సంవత్సరాలు నిండి వచ్చే ఎన్నికలు సంసిద్ధమవుతున్న యువతకి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఫలితంగా, బలిదానం ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ బలిదానం ఇచ్చిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి పేరు ఎందుకు తలుచుకోవాలి? ఈరోజున ఆంధ్రాకి నేను ముఖ్యమంత్రిని అని ఎవరన్నా అన్నా కానీ వారు మోకరిల్లాల్సింది పొట్టి శ్రీరాములకు మోకరిల్లాలి. ఎందుకంటే ఆంధ్ర అనే రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి తన ప్రాణాల మీద. కానీ మన నాయకులు ఎవరు కూడా పొట్టి శ్రీరాములు గారికి ఏదో తూతూ మంత్రంగా మర్యాదగా ఒక సభ ఒక పెట్టేసి ఒక పేరు పెట్టి వదిలేశారు తప్ప జనసేన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని గుండెలో నింపుకునే జనసేన పార్టీ బయటకు వచ్చింది.
ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పూట అన్నం మానేస్తేనే మనకి కడుపులో నకనకలాడుతూ ఉంటుంది. 56 రోజులు ఆకలి తట్టుకొని పేగులు మాడిపోతుంటే ఆకలిని తట్టుకొని ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి బలిదానం కాబడ్డాము అమరుడికి అమరజీవికి మనందరం గుర్తుపెట్టుకొని ఆయనకి స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ ఆశయం కోసమైతే ఆంధ్రప్రదేశ్ని ఆయన ఏర్పాటు చేశారో ఆ అభివృద్ధిని మన నా తరంతో పాటు మీ తరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరజీవికి రెండు చేతులెత్తి నివాళులు అర్పిస్తున్నాను. అలాగే ఈరోజు చాలా యాదృచ్ఛికంగా జూన్14న నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. అంటే నాకు రాజకీయాలు స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నారాయణ్ గురు, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ వీరితో పాటు ఎర్నెస్టో చెగువేరా దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించిన ఒక యోధుడు. అతను స్ఫూర్తి. భారతదేశం నాకు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తి అంటే చాలామందికి ముఖ్యంగా కొంతమంది పశ్చిమ దేశాలకు సంబంధించిన కొద్దిమందికి నచ్చకపోవచ్చు. ఒకటి రెండు సందర్భాలు నాతో అన్నారన్నమాట, భారతీయులు ఎలాంటి వాళ్ళంటే హంస లాంటి వాళ్ళు, పాలును తీసుకొని నీళ్లను వదిలేస్తారు. అలాగా ప్రతి వ్యక్తిలో కూడా మంచిని తీసుకొని చెడును వదిలేస్తారు, నచ్చని అంశాలను. ఎర్నెస్టో చెగువేరాలో నాకు నచ్చింది తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, తన మనుషులు కాదు, తన బంధువులు కాదు, తన సమస్య కాదు. కానీ సాటి మనిషి బాధపడుతుంటే పక్క ఖండం కొల్లం పక్కకి అటుపక్క ఖండంకి వెళ్ళి కూడా యుద్ధం చేసి ఇంకొక దేశానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి విడిపించి అతను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి చెగువేరాకి మనస్ఫూర్తిగా ఈ కత్తిపూడి నుంచి మనస్ఫూర్తిగా ఆయనకి నా నివాళులు అర్పిస్తాను. పది సంవత్సరాలు నేను గొడవ పెట్టుకుంటుంది ఈ రోజున వేల కోట్ల డబ్బులున్న వ్యక్తులు అక్రమంగా డబ్బులు సంపాదించిన వ్యక్తులు ట్యాక్సులు కట్టి కాదు, తండ్రులు ముఖ్యమంత్రులైతే వారు రాజకీయాల్లో సంపాదించిన డబ్బులతో అలాంటి పెద్ద వ్యక్తులతో నేను పోరాటం చేస్తున్నా. నాకు ఎందుకు అంత ఆవేదన ఉంటుంది, ఎందుకంత కోపం ఉంటుందంటే నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీపరుడై ఉండవు, అదొకటే నా కోరిక. ఒక ఏసీబీ ఒక అధికారి అవినీతి చేస్తే ఏసీబీ వచ్చి పట్టుకుంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారు? ఇక్కడ ప్రజలే అడగాలి, దానికి మనమే అడగాలి. అందుకే ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యం. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని